అంబడి రాయుడు కూడా కొన్ని సలహాలు ఇస్తున్నాడు. ఏంటి అని అంటే వాలంటీర్లో ధైర్యంతో ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా. అసలు దీనికి మీరు ఏం చెప్తారు? అసలుకి రాష్ట్రానికి సంబంధం లేకుండా తెలంగాణలో ఉండే వాళ్ళు కూడా అక్కడ రాష్ట్రంలో ఏ పరిస్థితులు జరుగుతున్నాయి దానికి కారణం ఎవరో తెలియకుండా ఐపీఎల్లో క్రికెట్ ఆడుకుంటా తెలంగాణలో సెటిల్ అయిన అంబటి రాయుడు గురించి మాటల గురించి మేము అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా సపోర్ట్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల గురించి మాట్లాడిన దానికి అంతా కరెక్ట్ అనే విధంగా మేమైతే సిద్ధంగా ఉన్నాము. అంబటి రాయుడు ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి చాలా వేగం అంటుంది కదా. ఏ విషయంలో? ఆడపిల్లల్ని రేప్ చేసే విషయంలోనా లేకపోతే అత్యాచారాలు చేయటంలో కానీ 30,000 మంది తప్పించిపోయిన విషయంలో కానీ గంజాయి కానీ ఎర్రచందనం కానీ ఎప్పుడు కరెన్సీ ఫేక్ కరెన్సీని తయారు చేయటం కానీ గుంటూరు జిల్లాలో వాలంటీర్లు 28 లక్షలు దోచుకెళ్ళటం కానీ ఒకే కుటుంబంలో తల్లిని కూతుర్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళటం కానీ వీళ్ళు చేసే అరాచకాల గురించి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల అరాచకాల గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు. వాళ్ళు చేసిన అరాచకాలు కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు చేతిబాటం చూపించటం కానీ ప్రతిదీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనంలో మెయిన్గా వాళ్ళే ముఖ్యంగా వాలంటీర్లు ఉన్నారు అన్నమాట. వాస్తవం నీకు ఏమీ తెలియకుండా తెలంగాణలో ఉంటా ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. అదే విధంగా వాలంటీర్ ఉండడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పేసి అంటుండు. దీనికి మీరేమంటారు? వాలంటీర్ల వల్ల ఆంధ్రప్రదేశ్ నాశనం అయిందే తప్ప వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనేది నా ఉద్దేశం. చల్ల వాళ్ళు బుడ జరుగుతూనే ఉంటారు, మనకు ఆ సంబంధం లేదు అన్నట్టుగా మీరు పని చేసుకుంటూ మీరు ముందుకెళ్ళండి అని చెప్పి చెప్పి అంటున్నాడు. అదేవిధంగా కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది చాలా వేరే స్థితికి వస్తుంది అని చెప్పేసి కూడా అంబటి రాయుడు అంటుండగా దీనికి మీరేమంటారు? అంతగా ఏమీ లేదండి. రాష్ట్రం ఈరోజు ఇంతగా సర్వనాశనం అయిపోవటానికి కానీ ఇంతమంది ఆడపిల్లలు కనిపించకుండా పోవటానికి గంజాయి అమ్మటంలో కానీ తాగటంలో కానీ ఆడపిల్ల మీద అత్యాచారాలు చేయటం కానీ ముఖ్యంగా ఈ వాలంటీర్ల పాత్ర ఎక్కువగా ఉన్నది అన్నమాట వాస్తవంగా చెప్పగలం అనేది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ విమర్శించక ముందుకేమో ఇవన్నీ గుర్తురాలే అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలే కానీ అంబడి రాయుడు కానీ ఇంత చాలా వరకు ఎవరికి గుర్తురాలే అనుకోవచ్చా వాలంటీర్ వ్యవస్థ? ఎందుకు పవన్ కళ్యాణ్ ఒక మాట అనగానే వాలంటీర్ వ్యవస్థ మీద ఇంతగానో అభిమానం వచ్చింది అనుకోవచ్చు? అసలుకి కాళ్ళు కడగడం అంటే అసలుకి అదొక చెప్పలేమంటే చెప్పండి. దీని గురించి మీరేం చెప్తారు? అసలుకి ఆల్రెడీ నీకు ఆంధ్రప్రదేశ్ కమల్ హాసన్గా నీ పేరు పెట్టారు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి. బరిగోడ్లు కడుగుతా, పేడకళ్ళు తీస్తా, మంగళగిరిని సర్వనాశనం చేసి నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంది? ఈరోజు వాలంటీర్ల కాళ్ళు కడగడం ఏంది? ఈరోజు 5,000 జీతం అంటే ఏం బతుకుతారు? పెట్రోల్ రేట్ ఎంత ఉన్నాయి? వాలంటీర్లు అని చెప్పి కొత్తగా కొత్తగా లేనిపోని పోస్టులు ఇచ్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి ముఖ్య పాత్ర పోషించింది మీ 151 ఎమ్మెల్యేలాగ. రాష్ట్రంలో ఎవరెవరు టీడీపీ ఓటర్లు ఉన్నారు, ఎక్కడెక్కడ సర్వనాశనం చేస్తున్నారు అంటే దానికి మీరు అను అక్కడ ఉన్న వాలంటీర్లు కారణం కాదా అనేది నా ఉద్దేశం. అంటే పవన్ కళ్యాణ్ అనక ముందుకు వాలంటీర్ గుర్తురాలనుకోవచ్చా వీళ్ళందరికీ? మరి అంతేనండి, పవన్ కళ్యాణ్ ఈరోజు వాలంటీర్ల గురించి మాట్లాడితేనే ఇంత ఇష్యూ బయటకు వచ్చింది. అక్కడ ఏంది అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఉన్నది ఉన్నట్టే మాట్లాడాడు. ఆయన కల్పించి చెప్పినవి ఏం కాదు. వైజాగ్లో జరుగుతున్న అరాచకాలు కానీ నిన్న నెల్లూరులో కానీ ఒంగోలులో కానీ గుంటూరు జిల్లా కానీ విజయవాడలో కానీ ప్రతి జిల్లాలో 26 జిల్లాల్లో వాలంటీర్లు చేసే అరాచకాల గురించి ప్రతిరోజు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ వస్తున్న మాట వాస్తవం కాదా అనేది నా ఉద్దేశం. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ పైన మీ అభిప్రాయం ఏంటి? అసలుకి ఇలాంటి వాలంటీర్లు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అవుతుంది అన్నమాట వాస్తవం. దీనికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి మేమైతే ఏకీభవిస్తున్నాము.